స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నాకు తిట్టున్నారు, నాకు నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరెవరు తిట్టారు. అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 పేజెస్ మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ ఉన్నాయి, దాంట్లో 60 అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఆ ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 7 ఇయర్స్, ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి, షీ మేడ్ అ వీడియో ఆన్ 4th afternoon. ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీమ్కి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరి పైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా, పిల్లలకి, మహిళలకి, ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది మన దగ్గర, దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ టీఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688-31465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది, 9154-880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ అ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి, అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత క్వశ్చన్ తీసుకుంటాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కపుల్ ఆఫ్ డేస్ అగో ఐ బ్రీఫ్డ్ మీడియా రిగార్డింగ్ గీతాంజలి సూసైడ్ కేస్. ఇమీడియట్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద కేస్ ఫ్రమ్ రైల్వేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ తెనాలి వన్ టౌన్, క్రైమ్ నెంబర్ 64 5/24 అండర్ సెక్షన్ 509-306 ఐపీసీ 67 ఐటీ యాక్ట్. ఆ కే ఆఫ్టర్ రిజిస్టరింగ్ దట్ కేస్ ఇమీడియట్లీ స్పెషల్ టీమ్స్ ఫర్ మేడ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. నచికేత్ వాజ్ ఓవరాల్ ఇన్ ఛార్జ్, హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ హెడ్ క్వార్టర్స్. ఆపరేషనల్ పార్ట్ వాజ్ లుక్ ఆఫ్టర్ బై అడిషనల్ ఎస్పీ ఎలాండో శ్రీనివాస్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణమూర్తి. అట్ సబ్ డివిజన్ లెవెల్ మన డిఎస్పీ
Ramesh was taking care of the things. During the investigation, what we found out was the victim, Gitanjali, she participated in a government program where she was a beneficiary of land patta. After land patta, she came outside, she gave an interview to a local channel, Mana Andhra. Seeing her excitement, that interview went viral, and as soon as it went viral, heavy trolling started. And trolling was not just about her. There were sexual remarks, there were remarks against her kid, her marriage was questioned, they abused her parents also. She was not able to bear all those things for next couple of days. She did not move outside also. She was stuck with her phone. On 7th, she was supposed to go to a private school to Vijayawada, where she was trying for a job. When her husband asked her, let us go for the interview, she told, I cannot come, I don't feel like coming, and she was browsing her phone. Going through the CDR analysis, around 6 close friends and relatives she called that day, and she discussed this issue with everybody, that people are abusing me, commenting against me, I am troubled, even my relatives and friends are also disturbed, how to deal with it. People advised her, counseled her, few told, she asked what action can I take, so they advised in their own capacity, you report the remarks, but it was in thousands and she could not cope up with it. Eventually she took the extreme step of attempting suicide. There also loco pilot applied emergency brake, he tried to save her, but still she received head injury during the treatment, she succumbed to the injuries. After this thing, in these conversations, she also mentioned few social media handles which were brutally trolling her, making sexual remarks and comments. And with our own open source intelligence, cyber teams and other inputs, we have developed a database of the accounts which were used to harass her. Out of these accounts, around 60, we have almost identified the account holders also. We are working in that direction. Two people we have taken into our custody today morning. They are Ram Babu, son of Ramchandra Rao, aged 46 years, Venkat Durga Rao, son of Appa Rao, aged 31 years. We would be producing them in front of jurisdictional magistrate for remand. Other people also, as per their part in this case, will for sure taking legal action, bringing them to book and taking whatever necessary action is there. I have the screenshots of comments and videos of whatever these guys did, but since the viewers of your news channels might be family men and the children also, I am not able to produce it in front of media. They are available with my team. Personally, you can come and see it. Through media and as SP Guntur, I would like to request women and children and other people that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there, Disha app is there. We have Disha, already I shared Disha DSP number. We have state contact number for women related issues, 9154-880389. Also humbly request the victims, you come to us, we will take necessary action, we will make sure that they are protected, but don't take the extreme steps like suicide, because it will only make bullies more powerful. They will think they can oppress anybody, they can get rid of people this way, and they have the upper hand in the society. We will for sure take the necessary corrective action. Thank you. కొంతమంది ఆ ఉన్న మైకాన్
కొంతమంది ఉన్న ఆల్రెడీ ఉన్న అప్లోడెడ్ వీడియోస్ కింద ఇఫ్ యూ సీ యూట్యూబ్ ట్విట్టర్ ఆర్ ఇలాంటి కమెంట్ సెక్షన్స్ ఉంటాయి. సో పర్సనలీ టార్గెట్ చేసుకొని ఇలాంటి కమెంట్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ లీగలీ వీ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ హ్యావ్ సచ్ డౌట్స్ ఐ విల్ షో ఎవరిది ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇండివిజువల్గా నేను ఏ అక్యూజ్ది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I have already, whatever investigation I have done, I have brought in front of you. We have spoken to the loco pilot also. Railway people, during their investigation, they had recorded the statement of loco pilot. He clearly said that she was alone. She came in front of the train. He tried to save her but couldn't. And in my investigation also, as per the statements of her friend, her call record, it is suicide only. There is no other angle. And we will rule out all other possibilities and then only we'll bring the case to logical conclusion. The Telugu party oka video visual chesindi original video ki vaallu Telugu party ki video visual chesindi konni dialogue chusayini danne danna case avu sir officially ilanti video maa drishtiki ippudu varaku raledu aa videos meeru naaku officially submit chesthe nenu naa technical team tho analyze chesukoni meeku samadhanam cheptanu sir aa ee vedikulu vachinappudu konsam family members ద్వారా గాని ఇండియా పోలీస్ స్టేషన్ గాని లేకపోతే అంత డెడికేటెడ్ జాబ్ కోసం ట్రై చేస్తుంది ప్రైమరీ గా ఒక ఇన్ఫర్మేషన్ నా కంప్లైంట్ అని చేస్తుంది. అదే షీ డిడ్ నాట్ బ్రింగ్ ఇట్ అవుట్. షీ ఆమె సఫర్ అయింది, ఎవరి దగ్గర పోలేదు, పోలీస్ దగ్గరికి రాలేదు, లోకల్ వాలంటీర్స్ లాంటి కూడా ఎవరి దగ్గరికి. షీ డిడ్ నాట్ హ్యాడ్ షీ డన్ దట్, ఆమె ఇలాంటి చేస్తే మేబీ ఈరోజు బతికే ఉంటుంది. వీ వుడ్ నాట్ హ్యావ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అది మీరే చెప్తారు. మీ ఇండియా స్టేషన్ పదహారు మంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది ట్రోలింగ్ మీద అన్నప్పుడు వాళ్ళు ఏమో సజెస్ట్ చేయలేదు పోలీసులు. అది ఇప్పుడు వరకు వాళ్ళు ఇలాంటి అడ్వైస్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఉన్న సోషల్ మీడియా ప్రకారం అమ్మ రిపోర్ట్ చేయండి డిలీట్ అవుతుంది, కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అలోన్ షీ వుడ్ నాట్ హ్యావ్ డన్. ఒక సో నార్మలీ అదే నేను చెప్తున్నా, ట్రోలింగ్ అంటే ఒక నార్మల్ అయింది ఇలాంటి తీసుకొని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వలేదు. ఇలా హెడ్ దే గివెన్ దట్ అడ్వైజ్, వాళ్ళు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చేసి ఉంటే మేబీ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్. వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయాలంటే చాలా డేంజర్. సో బిఫోర్ ఫ్యామిలీ మెంబర్స్తోనో ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉంది నేను మీకు చెప్పాను. రిమైనింగ్ మేము మీరు ఇండివిజువల్గా నాతో మాట్లాడవచ్చు. కామన్ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. Village, West Godavari. The detailed press note we will be circulating through our PRO. You will get all the details of it. Last time it was only media interaction. This time we have kept it. Because last time the only briefing was. Investigation is official. Sir, thank you. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 IT Act కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణామూర్తి గారు ఆధారంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4 తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది. అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది. 2-3 అవర్స్లోనే థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి.
ఆ వ్యూ వచ్చిన తర్వాత కొంతమంది ఆ వీడియో చూసుకొని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ ట్రోలింగ్ ఆ ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యి నైట్ వరకు పీక్కి వెళ్ళింది. ట్రోలింగ్ చూసుకొని ఆమె నెక్స్ట్ 2 డేస్ చాలా డల్గా ఉంది, ఇంటి నుండి బయటికి కూడా ఎక్కువ రాలేదు. 7th మార్నింగ్ని విజయవాడలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం కోసం, జాబ్ కోసం షీ వాస్ ట్రైయింగ్. షీ అక్కడ కూడా పొద్దున్నే హస్బెండ్ అడిగితే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది వెళ్దాం చెప్పేసి అడిగినప్పుడు నేను రాను చెప్పేసి షీ వాస్ స్క్రోలింగ్ హర్ ఫోన్ అండ్ షీ డిడ్ నాట్ గో అవుట్. తర్వాత కాల్ డేటా చూసినప్పుడు అరౌండ్ ఆ పొద్దున నుండి ఇన్సిడెంట్ జరిగిన వరకు 6 మెంబర్స్ ఆవిడకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులతో మాట్లాడడం జరిగింది. అందరితో సిమిలర్ కన్వర్సేషన్ ఉంది. నేను నా వీడియో వైరల్ అయింది, దీంట్లో చాలామంది నా ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నారు, నా పిల్లల గురించి బూతులు ఉన్నాయి, నా తండ్రి తల్లిని కూడా తిట్టున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చేయాలి, నా జీవనే సర్వనాశం అయింది చెప్పేసి చెప్పాను. ఒక ఫ్రెండ్తో కూడా అడిగింది ఈ కమెంట్స్ ఎలా డిలీట్ చేయవచ్చు, నేను ఏం చేయవచ్చు. సో ఇప్పుడు అమ్మా ఇది 1000s వరకు వ్యూస్ వచ్చాయి, చాలా వైరల్ అయింది, నువ్వు ఒకరు చేస్తే సరిపోదు, కొంచెం అంతా రిపోర్ట్ చేసుకొని ఇలా చేయాలి. కొంతమంది క్యాజువల్గా నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా ఇలాంటి దే మేడ్ సచ్ కమెంట్స్, ఇట్ ఈవెన్ సిచ్యువేషన్ ఈవెన్ బికేమ్ వర్స్ ఫర్ హర్. తర్వాత వెళ్ళి ఫైనలీ షీ డిసైడెడ్ టు కమిట్ సూసైడ్. అక్కడ ప్లాట్ఫామ్కి వెళ్ళిన తర్వాత ఆ లోకో పైలట్ అయినా కూడా బ్రేక్ పెట్టారు, సేవ్ చేయడానికి ట్రై చేశారు, బట్ హెడ్ ఇంజరీ అయిన వల్ల డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఆమె చనిపోయింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, ఆ రోజు కూడా ఎక్కువ వ్యూస్ ఎవరిది ఉన్నాయి, ఎక్కువ హార్ష్గా అసభ్యంగా బూతులు దారుణంగా ఎవరు ఎవరు తిట్టారు, అప్పుడు కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఓపెన్ సోర్స్ నుండి కూడా మన ఇన్వెస్టిగేషన్ టీమ్స్ కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసుకొని మేము కూడా చదివాము. అరౌండ్ 30 to 40 pages మన దగ్గర ఇప్పటి వరకు ప్రింట్అవుట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా డేటా చూస్తే 100s of accounts ఉన్నాయి, దాంట్లో 60 accounts ఇలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ నేను మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో ఇద్దరిని ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందే రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఆ ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్, ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 7 ఇయర్స్, ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి, షీ మేడ్ అ వీడియో ఆన్ 4th ఆఫ్టర్నూన్. ఈ ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఈ ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ, కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీమ్కి కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా, పిల్లలకి మహిళలకి ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688
31465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీస్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో బీయింగ్ ఎ విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి. అంతా మేము ఎక్కడ వరకు మీకు హెల్ప్ చేయాల్సింది ఉంటుంది మేము చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. కపుల్ ఆఫ్ డేస్ అగో ఐ బ్రీఫ్ మీడియా రిగార్డింగ్ గీతాంజలి సూసైడ్ కేస్. ఇమీడియట్లీ ఆఫ్టర్ రిసీవింగ్ ద కేస్ ఫ్రమ్ రైల్వేస్ ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ తెనాలి వన్ టౌన్, క్రైమ్ నెంబర్ 64 5/24 అండర్ సెక్షన్ 509-306 ఐపీసీ 67 ఐటీ యాక్ట్. ఆ కే ఆఫ్టర్ రిజిస్టరింగ్ దట్ కేస్ ఇమీడియట్లీ స్పెషల్ టీమ్స్ ఫర్ మేడ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్. నచికేత్ వాజ్ ఓవరాల్ ఇన్ చార్జ్. హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ హెడ్ క్వార్టర్స్. ఆపరేషనల్ పార్ట్ వాజ్ లుక్ ఆఫ్టర్ బై అడిషనల్ ఎస్పీ ఎలాండో శ్రీనివాస్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ దమ్నామూర్తి. అట్ సబ్ డివిజన్ లెవెల్ మన డిఎస్పీ రమేష్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద థింగ్స్. డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ వాట్ వీ ఫౌండ్ అవుట్ వాజ్ ద విక్టిమ్ గీతాంజలి, షీ పార్టిసిపేటెడ్ ఇన్ అ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వేర్ షీ వాజ్ అ బెనిఫిషరీ ఆఫ్ ల్యాండ్ పట్టా. ఆఫ్టర్ ల్యాండ్ పట్టా షీ కేమ్ అవుట్ సైడ్. షీ గేవ్ ఎన్ ఇంటర్వ్యూ టు అ లోకల్ ఛానల్ మన ఆంధ్ర. Seeing her excitement, that interview went viral, and as soon as it went viral, heavy trolling started. And trolling was not just about her. There were sexual remarks, there were remarks against her kid, her marriage was questioned, they abused her parents also. She was not able to bear all those things. For next couple of days she did not move outside also. She was stuck with her phone. On 7th she was supposed to go to a private school to Vijayawada, where she was trying for a job. When her husband asked her, let us go for the interview, she told, I cannot come, I don't feel like coming, and she was browsing her phone. Going through the CDR analysis, around 6 close friends and relatives she called her day, that day, and she discussed this issue with everybody, that people are abusing me, commenting against me, I am troubled, even my relatives and friends are also disturbed. How to deal with it? People advised her, counseled her. Few told, she asked, what action can I take? So they advised in their own capacity, you report the remarks, but it was in thousands and she could not cope up with it. Eventually she took the extreme step of attempting suicide. There also loco pilot applied emergency brake. He tried to save her, but still she received head injury during the treatment. She succumbed to the injuries. After this thing, in these conversations she also mentioned few social media handles which were brutally trolling her, making sexual remarks and comments. And with our own open source intelligence, cyber teams and other inputs, we have developed a database of the accounts which were used to harass her. Out of these accounts, around 60, we have almost identified the account holders also. We are working in that direction. Two people we have taken into our custody today morning. They are Ram Babu, son of Ramchandra Rao, aged 46 years. Venkat Durga Rao, son of Appa Rao, aged 31 years. We would be producing them in front of jurisdictional magistrate for remand. Other people also, as per their part in this case, we will for sure taking legal action, bringing them to book and taking whatever necessary action is there. I have the screenshots of comments and videos of whatever these guys did, but since the
the viewers of your news channels might be family men and the children also. I am not able to produce it in front of media. They are available with my team. Personally, you can come and see it. Through media and as SP Guntur, I would like to request women and children and other people that whenever they find themselves in such difficult situation, our doors are always open for them. They can approach freely the police station, SP office, Disha police station. If they want to keep it secret, 1930 cyber helpline is there. Disha app is there. We have Disha. Already I have shared Disha DSP number. We have state contact number for women related issues, 9154880389. I also humbly request the victims, you come to us, we will take necessary action, we will make sure that they are protected, but don't take the extreme steps like suicide, because it will only make bullies more powerful. They will think they can oppress anybody, they can get rid of people this way, and they have the upper hand in the society. We will for sure take the necessary corrective action. Thank you. Kinda, if you see YouTube, Twitter, or it is what? Legally, we are doing everything. If you have such doubts, I will show ever the LRT involvement on the individual and then you accuse the me to explain chestan. Okay. I have already, whatever investigation I have done, I have brought in front of you. We have spoken to the loco pilot also, railway people. During their investigation, they had recorded the statement of loco pilot. He clearly said that she was alone. She came in front of the train. He tried to save her but couldn't. And in my investigation also, as per the statements of her friend, her call record, it is suicide only. There is no other angle, and we will rule out all other possibilities and then only we'll bring the case to logical conclusion. ఆఫీషియల్లీ ఇలాంటి వీడియో మా దృష్టికి ఇప్పుడు వరకు రాలేదు. ఆ వీడియోస్ మీరు నాకు ఆఫీషియల్ సబ్మిట్ చేస్తే నేను నా టెక్నికల్ టీమ్ తో అనలైజ్ చేసుకొని మీకు సమాధానం చెప్తాను. అదే, షీ డిడ్ నాట్ బ్రింగ్ ఇట్ అవుట్. షీ ఆమె సఫర్ అయింది, ఎవరి దగ్గర పోలేదు, పోలీస్ దగ్గరికి రాలేదు, లోకల్ వాలంటీర్స్ లాంటి కూడా ఎవరి దగ్గరికి. షీ డిడ్ నాట్ హ్యాడ్ షీ డన్ దట్, ఆమె ఇలాంటి చేస్తే మేబీ ఈ రోజు బతికే ఉంటుంది. వి వుడ్ నాట్ హ్యావ్ ద నీడ్ ఆఫ్ హ్యావింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అది ఇప్పుడు వరకు వాళ్ళు ఇలాంటి అడ్వైస్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే వాళ్ళకి ఉన్న సోషల్ మీడియా ప్రకారం అమ్మ రిపోర్ట్ చేయండి, డిలీట్ అవుతుంది, కానీ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అలోన్ షీ వుడ్ నాట్ హ్యావ్ డన్. ఒక సో నార్మలీ అదే నేను చెప్తున్నా, ట్రోలింగ్ అంటే ఒక నార్మల్ అయింది ఇలాంటి తీసుకొని వాళ్ళు అడ్వైజ్ ఇవ్వలేదు. ఇలా హెడ్ దే గివెన్ దట్ అడ్వైజ్, వాళ్ళు ఇలాంటి అడ్వైజ్ ఇచ్చేసి ఉంటే మేబీ వి కుడ్ హ్యావ్ సేవ్డ్. ఇప్పుడు నా ఇన్వెస్టిగేషన్లో ఏమేమి ఉంది నేను మీకు చెప్పాను. రిమైనింగ్ మేము మీరు ఇండివిజువల్గా నాతో మాట్లాడవచ్చు. కామన్ ఏమైనా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ కేసు రైల్వేస్ నుండి మా జిల్లా పోలీస్కి వచ్చిన తర్వాత వెంటనే తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 65/24 సెక్షన్స్ 309, 306, 509, 67 IT Act కింద రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ ఈస్ట్ నచికేత్ ఆధ్వర్యంలో హెడ్ క్వార్టర్లో ఒక కోర్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అడిషనల్ ఎస్పీ ఎల్ఎండ్ శ్రీనివాస్ గారు, మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రమణామూర్తి గారు ఆధ్వర్యంలో ఫీల్డ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ సబ్ డివిజన్ లెవెల్ తెనాలి ఎస్డిపి గారు మానిటర్ చేశారు. అప్పటి నుండి జరిగిన ఇన్వెస్టిగేషన్లో మా దృష్టికి ఏం వచ్చింది, గీతాంజలి ఈ నెల తేదీ 4 తెనాలి కాలేజ్లో ఒక గవర్నమెంట్ స్కీమ్లో పార్టిసిపేట్ చేసింది.
అక్కడ ఆమెకి ఒక పట్టా వచ్చింది. పట్టా వచ్చిన తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజే మన ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఎమోషన్తో వెంటనే వైరల్ అయింది.